ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామమును ఈ యొక్క నిత్యమైన కార్యక్రమం ఎవర్ లాస్టింగ్ లవ్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మీరందరూ ఎంతగానో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా ఎన్నో ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య భాగాన్ని ప్రారంభించే ముందు అందరము కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడమైన దేవ, మరొకమారు నీ పాదాల సన్నిధికి వస్తూ నాయన ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుంటున్నాం. నీ యొక్క వాక్యంతో ప్రభువా మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడండి. నాయన మీ మా వాక్యంలో ఉన్న మర్మాలను మాకు తెలియజేయండి. ప్రభువా మా స్థితులను మా యొక్క ప్రభువా పరిస్థితులన్నీ కూడా ఎరిగిన దేవుడవు గనుక మా స్థితి పరిస్థితులన్నీ కూడా మీరు మార్చి నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైన వాటిని వెంబడించే వారిని కాకుండా ప్రభా యేసు క్రీస్తుతో పాటు జతకరిసి ప్రభా నడిచే బిడలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో మీరు మహిమ ఘనత పొందమని. టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా అనారోగ్యులుగా ఉంటే వాక్యం వింటూ ఉంటూనే ప్రభా వారి జీవితంలో ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. వారితో మీరు మాట్లాడి వారి హృదయాలను కదిలించమని ప్రభు అయినా నజరుడైనా పునరుద్ధానుడైనా యేసుక్రీస్తు నామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగమా దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 27వ వచనం వరకు మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోనె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పెను. ప్రే సంగమా ఇక్కడ ఒక చిన్న సంఘటనను మనం చూస్తున్నాం. ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న సమయంలో తన శిష్యులను అలాగే పెద్ద జనసమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్న సమయంలో అరణ్యములో వారు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన ఒక అద్భుత కార్యాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే 5,000 మందికి ఆహారము పంచిపెట్టిన తర్వాత ప్రభుని యేసు క్రీస్తు వారు శిష్యులతో అన్నారు, ఈ యొక్క దోణి ఎక్కి సముద్రంకి అటువైపున అద్దరికి మీరు వెళ్ళమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళమని యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపివేసేసి యేసుక్రీస్తు వారు కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఈ సంఘటన. ప్రభుని యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నారు, శిష్యులను ముందుకు పంపించివేశాడు. శిష్యులు దోణి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన తుఫాను వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ తుఫానుకి గాలులు ఎదురుగా వచ్చడం వలన ఆ అలలు వారికి కొట్టడం వలన వారు ఆ యొక్క తుఫానులో ఇరుక్కుపోయిన సమయం వచ్చినప్పుడు ప్రభుని యేసు క్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. అయితే నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు శిష్యులు చూసి ఇదొక దయ్యమేమో ఇదొక భూతమేమో అనుకుని భయపడి గట్టిగా కేకలు వేశారు. అయితే ప్రభువుకి వాక్యం చెలవిస్తుంది. ప్రభుని యేసు క్రీస్తు వారు అంటున్నారు, యేసు వారితో అన్నాడు, ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడవద్దు అని యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు పేతురు ఆ దోణిలో ఉన్న పేతురు ప్రభుని యేసుక్రీస్తు వారితో అంటాడు, ప్రభు ఒకవేళ నీవేనైతే నేను కూడా నీళ్ళ మీద నడుచుకు ఆజ్ఞాపించుము, నేను కూడా వస్తాను అనగా ప్రభు యేసు క్రీస్తు రా అనగానే యేసు క్రీస్తు పిలుపు మేరక పేతురు దోణిలో నుండి నీళ్ళ మీద దిగి ఆ సముద్రం మీద నడుచుకుంటూ యేసు కొద్ది కొన్ని అడుగులు వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అలలను చూసి గాలులను చూసి ఆయన భయపడిపోయి నీళ్ళలో మునగసాగగా ప్రభుని యేసుక్రీస్తు వారు చేయి పట్టుకొని అతన్ని మళ్ళీ బయటికి లాగి అతన్ని గద్దించి మళ్ళీ దోణిలో ఎక్కించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సంఘట మన అందరికీ బాగా తెలుసు. మనం ఎన్నిసార్లు ఎన్నోసార్లు చదివి కూడా వింటాం, విని ఉన్నాము. అయితే ఈరోజు ఈ సంఘటనల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఈ ఒక వాక్యాలను కనుక మనం చాలా శూన్యంగా ధ్యానిస్తే, వెంటనే ఆ జనసమూహము తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి అతని కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ప్రభుని యేసు క్రీస్తు వారు తన శిష్యులను అద్దరికి వెళ్ళడానికి దోణి ఎక్కి అటువైపు వెళ్ళడానికి ఆయనే బలవంతం చేశాడని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే ప్రభు
ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను దోణ ఎక్కి చేసి ఆయన ముందుకు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయినట్టుగా కూడా మనం కనబడుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను ఆ యొక్క అద్దరికి వెళ్ళమని దోణ ఎక్కి బలవంతం చేశాడు. యేసుక్రీస్తు వారు మాత్రము కొండ ఎక్కి ప్రార్థనకి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు కొండ మీద ఉన్నారు, ఈ యొక్క శిష్యులు మాత్రము అద్దరికి వెళ్ళడానికి సముద్ర ప్రయాణంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, అప్పటికా దోణి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను అన్న మాటను మనం చూస్తున్నాం. అలల ద్వారా ఈ యొక్క దోణి కొట్టబడుతూ ఉన్నది, అంటే దోణి ముందుకు వెళ్తున్నది, అలలు ఎదురుగా వస్తున్నాయి, గాలులు ఎదురుగా వస్తున్నాయి, తుఫాను వస్తూ ఉన్నది. అక్కడ అలలు వాళ్ళని ముంచి వేసే స్థితిని ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని గమనించండి, ప్రభుని యేసుక్రీస్తు వారే శిష్యులను అద్దరికి వెళ్ళమని చెప్పాడు. ప్రభుని యేసుక్రీస్తు వారే వారిని బలవంతం చేశాడు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎదురు గాలులు వస్తున్న ప్రాంతానికి శిష్యులను పంపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము మన క్రైస్తవ జీవితంలో మనం ప్రభు యేసుక్రీస్తును వెంబడిస్తామో, ఒక విషయాన్ని మనం గమనించాలి, మనము పిలువబడింది గాలులు ఎదురు గాలులు వస్తున్నప్పుడు గాలి ప్రకారంగా మనం నడుచుకోవడానికి కాదు, కానీ ఆ గాలులను ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని పిలిచాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. క్రైస్తవులమైన మనము ఈ లోకానుసారంగా నడుచుకోవడానికి కాదు, కానీ ఈ యొక్క ఎదురు సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్యలు కృంగిపోవడానికి కాదు, కానీ వాటిని ఎదిరించే శక్తి మనము కలిగి ఉండాలని, వాటిని ఎదిరించడానికి యేసు క్రీస్తు వారు మనల్ని పిలిచారన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడతామో ఈ లోకంలో ఉన్న గాలులు మనకు ఎదురుగా వస్తాయి. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని ఆశపడతావు, ఎందుకంటే దేవుడు చిత్తపడ్డాడు, ఇష్టపడ్డాడు అద్దరికి వెళ్ళాలి అని. యేసుక్రీస్తు వారు చెప్పారు శిష్యులకు అద్దరికి వెళ్ళాలి అని. అంటే యేసుక్రీస్తు మాట విని యేసుక్రీస్తు మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడు వీళ్ళు ఎదుర్కొనేది ఏంటంటే ఎదురు గాలులను ఎదుర్కొన్నారు, తుఫానుని ఎదుర్కొన్నారు. ఆ దోణి మధ్యలో ఆగిపోయింది, ముందుకు కొనసాగడం లేదు, ఎందుకంటే అలలు వస్తున్నాయి, అలలు కొట్టివేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సంగమా, ఒక క్రైస్తవ జీవితము ఎదురు గాలులను పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నప్పుడు లోకము మనల్ని షబాష్ బాగా చేస్తున్నావు, బాగా ఉన్నావు, నువ్వు ఇలాగే కొనసాగమని ఎప్పుడు అనరు. మనము యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఎవరు మనల్ని మెచ్చుకోరు. యేసుక్రీస్తు చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ప్రతి పరిస్థితి అంతా అనుకూలంగా మనకు ఉండదు, అంతా వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ గాలులు వారికి ఎదురొచ్చినట్టుగా మనకు సమస్యలు పరిస్థితులన్నీ కూడా మనకు ఎదురుగా ఉంటాయి. కానీ ఒక క్రైస్తవుడిగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, దోణి ఆగిపోయినప్పుడు, ఎదురుగాలు వీస్తున్నప్పుడు మనము నిలిచిపోకూడదు, మనం ఆగిపోకూడదు, మనం ముందుకే కొనసాగుతూ వెళ్ళిపోవాలి. ప్రసంగం ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. మనము పాత నిబంధనలు కనుక చదివినట్లేదుంటే ప్రభున దేవుడు ఇస్రాయేలీ ప్రజలను ఐగుప్తుల నుండి విడిపించుకొని తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆయన కనాను దగ్గరికి చేరినప్పుడు ఓ మూస వేగుల వారిని పంపిస్తాడు. 12 మందిని పంపించి ఆ యొక్క దేశము, ఏ దేశం అయితే దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడో ఆ దేశం ఎలా ఉందో ఒక్కసారి వెళ్ళి మీరు దాన్ని చూసి రండి, దాని గురించి కొంత మీరు వివరాలు కనుక్కొని రండి అని 12 గోత్రాల నుండి 12 మందిని పంపిస్తాడు. అయితే 12 మంది వెళ్తారు, ఆ దేశాన్ని బాగా చూస్తారు, బాగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆ దేశంలో ఉన్న కొన్ని ఫలాలను కూడా తీసుకొచ్చేసి ఆ దేశము చాలా మనోహరంగా ఉన్నది, దేవుడు చెప్పినట్టే పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉన్నది, చాలా సుందరంగా ఉంది, ఆ దేశం చాలా బాగుంది అనే విషయాన్ని వారు చెప్తారు. అప్పుడు ఈ కాలేబు అంటాడు, మరి ఇంకెందుకు ఆలస్యము, తొందరగా వెళ్ళిపోయి ఆ దేశాన్ని మనం మన స్వాధీనం చేసుకుందాం అన్నప్పుడు ఈ 10 మంది ఎవరైతే పాజిటివ్గా చెప్పిన మాటలు బాగుంది అని చెప్పిన వారే ఆ 12లో 10 మంది ఏమంటారంటే అది బాగానే ఉంది, కానీ ఆ దేశంలో అజానుభావులు ఉన్నారు, ఆ దేశంలో వేరే జాతి వాళ్ళు ఉన్నారు, బలాద్ధులు ఉన్నారు, వారి మధ్యలో మనం వారిని గెలవలేము, వారు చాలా శూరవీరులు, వారు బలవంతులు, వాళ్ళ ముందైతే అసలు మనం పనికిరాని వారిగా ఉన్నాము అనే విషయాన్ని వారు మాట్లాడతారు. ప్రియసంగమా, కనాను అంటే ఏదైతే వాగ్దాన దేశము దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వాగ్దాన దేశంలో ఎవరున్నారు, మనకంటే బలశాలులు ఉన్నారంట, ఆ వాగ్దాన దేశంలో మనకంటే శూరవీరులు ఉన్నారంట, ఆ వాగ్దాన దేశంలో మనల్ని ఓడించే శక్తి కలిగిన వారు ఉన్నారన్నట్టు వారు మాట్లాడుతున్నారు. నేనంటాను, ఒక క్రైస్తవ జీవితం ఏంటంటే నీ వాగ్దాన భూమి ఏదంటే నువ్వు గెలవలేని ఆ యొక్క గాలులను, ఆ ఎదురు వస్తున్న గాలులను,
ఎదురు వస్తున్న సమస్యలను నువ్వు వాటిని గెలవలేమేమో, కానీ దేవుని నీ పక్షాన నిలబడితే, దేవుడు నీకు సహాయంగా నిలబడితే, వారు ఎలాంటి అమ్మోనీయులైనా, వారు ఎలాంటి జాతి వారైనా, వారిని నువ్వు గెలవగలే సామర్థ్యము కలిగి ఉంటాడు. ప్రియ సంగమా, దావీదు కూడా గోలియత్తును ఓడించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ దావీదు గోలియత్తును ఫేస్ చేయకుండా ఉంటే, ఒకవేళ దావీదు గోలియత్తుతో యుద్ధం చేయకుండా ఉంటే, దావీదు రాజు అయ్యేవాడేనా? దావీదు రాజులో ఒక రాజుగా పేరు ప్రతిష్టలు పొందుకునేవాడైనా కాదు. వాగ్దాన భూమిని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఎదురుగాలులు వస్తాయి, గోలియత్తు లాంటి సమస్యలు మనకు వస్తాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఆనందించి సంతోషపడి గట్టిగా కేకలు వేయాలి. ఎందుకంటే సమస్య ఎదురైందంటే నీ కొరకు గొప్ప ఆశీర్వాదము దేవుడు నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రసంగమా, ఇక్కడ మనము చూస్తున్నాం వారు ఎదురుగాలులు వీస్తుండగా వాళ్ళు నడుస్తున్నారు. అయితే వారు అక్కడ ఏమైపోయారు? ఇరుక్కుపోయారు. వారు మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు మనం మునిగిపోతాము, ఇప్పుడు మనం చచ్చిపోతాము, ఇప్పుడు ఈ స్థితిలో మనం ముందుకు వెళ్ళడము అసలు అసాధ్యము. చాలాసార్లు ఏమైపోతుందంటే, ఏ దేవుడైతే నన్ను ఇక్కడికి పంపించాడో, ఏ దేవుడైతే నన్ను ముందు అద్దరికి వెళ్ళమన్నాడో, ఆ దేవుడు ఇప్పుడు తోడిలేడే, ఆ దేవుడు ఇప్పుడు నాకు సహాయం చేయట్లేదే, నా దోణి ఆగిపోయింది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా కష్టాలలో నన్ను దేవుడు ఇంకా నాకు సహాయం చేయట్లేదు, ఇదిగో దేవుడు చెప్పినట్టే కదా నేను చేశాను, మరి దేవుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు చెప్పినట్టే కదా నేను నడుచుకుంటున్నాను, మరి దేవుడు ఎందుకని నన్ను విడిచిపెట్టాడు, ఇదిగో ఇంత పెద్ద సమస్య నాకు వచ్చి ఎదురుపడింది, ఇప్పుడు నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను, ఎదురుగాలులు వీస్తున్నాయి, అన్ని నెగిటివే జరుగుతున్నాయి, ఒక్కటి పాజిటివ్ జరగట్లేదు, మరి దేవుడు చెప్పినట్టే కదా నేను చేస్తున్నాను, ఎందుకు పాస్టర్ గారు ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి, ఎందుకు దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆ దేవుడు ఎక్కడ, ఏ దేవుడైతే నన్ను ఇలా చేయమని చెప్పాడు, ఆ దేవుడు ఎక్కడ, నువ్వు ఇలా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, అప్పుడు ఆ దేవుడు కనబడడం లేదు అని చాలాసార్లు చాలామంది క్రైస్తవులు కృంగిపోతూ ఉంటారు. మీ అందరి కొరకు నేను చెప్పాలనుకుంటున్నాను, నువ్వు గనక నీ స్థితిలో ఎదురుగాలను ఎదుర్కొన్నట్లేదుంటే, నువ్వు గనక నీ స్థితి నీ పరిస్థితిలో నీకు ఏది అనుకూలంగా కనబడనట్టుగా నీకు ఉన్నట్టేదుంటే, దేవుడు చెప్పినట్టే చేస్తున్నావు, ఏ తప్పు చేయట్లేదు, అయినను నీకు ఏ విషయంలో కూడా ముందుకు నడవడానికి నీ దోనె ముందుకు వెళ్ళడం లేదేమో, అయితే నేను నీకు ఒక మాట చెప్తాను. ఈ యొక్క సువార్తలో చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులేమో ఆ యొక్క సముద్రంలో వాళ్ళు అటువైపు అద్దరికి వాళ్ళు వెళ్తున్నారు. ఇదే భాగాన్ని మనం మార్కు సువార్తలో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 6:47 ఆయన అంటాడు, సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, ద వెన్ ఈవినింగ్ హ్యాడ్ కమ్ ద బోట్ వాజ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద సీ అండ్ హీ వాజ్ అలోన్ ఆన్ ద ల్యాండ్. వీళ్ళేమో సముద్రంలో ఉన్నారు, యేసుక్రీస్తు ఏమో కొండ మీద ఉన్నాడు. అయితే 48 అంటున్నాడు, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటకు వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. చూడండి ఏం జరుగుతుందంటే, ఇక్కడ మాటల్లో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రార్థన చేస్తున్నారు, కిందనేమో శిష్యులు అద్దరికి వెళ్ళడానికి దోణి ప్రయాణం చేస్తున్నారు. అయితే దోణి ప్రయాణం చేస్తున్న ఈ శిష్యులు ఎదురుగాలను ఎదుర్కొంటున్నారు, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, దోణి ముందుకు కొనసాగడం లేదు, అలలేమో ఈసుకొడుతున్నాయి, అలలేమో నీళ్ళేమో లోపలికి వచ్చేస్తున్నాయి, చచ్చిపోతామేమో అనే భయంకరమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు చెప్పినట్టే చేస్తున్నాను బ్రదర్, ఆయగారు చెప్పినట్టే చేస్తున్నాను బ్రదర్, అయినా నాకు ఏమీ కలిసి రావడం లేదు, సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి, ఎదురుగాలుడు ఇంకా పెరిగిపోతున్నాయి, ఎవరు సహాయం చేయడానికి లేరు, ఒంటరిగా అయిపోయాను బ్రదర్, నా జీవితంలో ఎన్నో కష్టాలు, ఈ కష్టాల సమయంలో ఆ దేవుని మాట విన్నందుకు నన్ను ఆ దేవుడు ఏం చేశాడు, నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను ఒంటరి వాడిగా మిగిలిపోయాననే అనుభవం కలిగి ఉండొచ్చు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏ ప్రభు అయితే వారిని దోణి ఎక్కి అటువైపు వెళ్ళమన్నాడో ఆ ప్రభు అంట, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటకు వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి అనే మాటను చూస్తున్నాం మన మార్కుస్ వార్తలో. ఇదే సంఘటన మార్కులో చూస్తున్నా, ఆయన చూచి అంటే కొండ మీద ఉన్న యేసు ప్రభు వారు కింద ఉన్న ఆ నీళ్ళలో ఉన్న ఆ దోణి ముందుకు కొనసాగడం లేదని యేసు క్రీస్తు వారు చూచాడు అనే విషయాన్ని అక్కడ రాయబడినట్టుగా చూస్తున్నాం. ప్రియ సంగమా, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నువ్వు ప్రభు నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో, కానీ ప్రభువు చూస్తున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఏ సముద్రంలోను వెళ్తున్నావో, ఏ అలల మధ్యలో ఉన్నావో, ఏ ఎదురుగాలు నువ్వు వీక్షిస్తున్నాయో, ఎవరు ఎలాంటి మాటలు సూటిపట్టి మాటలతో నిన్ను కృంగదీస్తున్నారో, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో, సమస్తము ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ దోణి నడిపించుట వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచాడు, వాళ్ళు కష్టపడి
బాధపడుతున్నారు ఆయన చూచాడు. నువ్వు కష్టపడుతున్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు బాధపడుతున్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితులను ముందుకు కొనసాగడానికి ప్రయత్నిస్తున్నావు, వాక్యానుసారంగానే బ్రతుకుతున్నావు, అయినా నువ్వు కొనసాగలేకపోతున్నావు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన కొండ మీద ఉన్నాడు, వాళ్ళ సముద్రములను అయినను యేసు వారిని చూశాడు. యేసు కనులు ఎల్లప్పుడూ నీ మీద ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. యేసు కనులు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. యేసు క్రీస్తును ప్రభువుగారు అంగీకరించిన నీవు యేసుక్రీస్తు బిడ్డగా ఉన్నావు గనక ఆయన నిన్ను మర్చిపోకుండా నీ వైపే కనులెత్తి చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన గమనిస్తున్నన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు వారిని చూచాడు. అయ్యో నా శిష్యులు, నేను వారిని అటువైపు వెళ్ళమన్నానే, నా మాట మీని వాళ్ళు అటు వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సముద్రంలో ఇరుక్కుపోయారు. దోణి ముందుకు కొనసాగడం లేదు. వారు చాలా ప్రయత్నిస్తున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చూచి నాలుగవ జామున ఆయన వారి యొద్దకు వచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రే సంగమా, ప్రభువైన యేసుక్రీస్తును నిన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు దోణిని ముందుకు కొనసాగడం లేదు, నీ కుటుంబ జీవితం ముందుకు కొనసాగడం లేదో, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం ముందుకు కొనసాగడం లేదో, నీ వ్యాపారం ముందుకు వెళ్ళడం లేదేమో, నువ్వు ప్రతి నష్టాలను ఎదుర్కొంటున్నావేమో, అనారోగ్యతను ఎదుర్కొంటున్నావేమో, ఆర్థిక సమస్యను ఎదుర్కొంటున్నావేమో, ఎన్నో ప్రయాస పడుతున్నావు, నమ్మకంగా దేవునికి దశమ భాగం ఇస్తున్నావు, అయినను నీ జీవితంలో ఏదో కొరత కనబడుతుందేమో, దిగులు పడద్దు సహోదరుడా. ఎందుకంటే కొండ మీద ఉన్న ప్రభు నీ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు వారు నిన్ను చూచి నీ దగ్గరికి ఆయనే రానున్నాడు. ఈ శిష్యులను వారు యేసు ప్రభు చూసి యేసు శిష్యుల దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. చీకటిలో యేసు క్రీస్తు, కటిక చీకటి అక్కడ ఉన్నది. అయితే వర్షం పడుతుందేమో, తుఫాను అలలేస్తున్నాయి, గాలులు వీస్తూ ఉన్నాయి, భయంకరమైన గాలి శబ్దం వస్తున్నది. అప్పుడు మెరుపులు మెరుస్తూ ఉన్నప్పుడు, యేసు క్రీస్తు వారు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నప్పుడు వీళ్ళు చూసి హఠాత్తుగా భయపడి, అయ్యో భూతము, అయ్యో భూతము, అయ్యో భూతము అని వీరు భయంకరంగా బిగ్గరగా కేకలు వేసినట్టుగా మనము చూస్తున్నాం. చాలామంది క్రైస్తవ జీవితాలు ఎప్పుడైతే వారి దోణి ఆగిపోతూ ఉంటుందో, ఎప్పుడైతే వారి ఆధ్యాత్మిక జీవితం ముందుకు కొనసాగకుండా ఉంటుందో, చాలాసార్లు చాలా విషయాలలో ఈ క్రైస్తవులు మాట్లాడే మాట ఏంటో తెలుసా? సైతాను బ్రదర్ ఇలా చేసేసింది బ్రదర్, సైతాను అలా చేసేసింది ప్రభు, దయ్యం ఇలా చేసేసింది బ్రదర్, దయ్యమే నన్ను చేసేసింది, మనం తిన్నాను ప్రభు నాకు అరగలేదు, దయ్యమే నన్ను అరగకుండా చేసేసింది ప్రభు, బ్రదర్ నేనేదో మంచి పని చేద్దామని ముందుకెళ్ళాను, సైతాను నన్ను ఆపి, ప్రతిదానికి సైతాను 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 సైతాను. అంటే ఎక్కువ కాన్షియస్ ఎక్కడ ఉంది, ఎక్కడుందంటే సైతాన్ మీద ఉంది. ఎందుకని ప్రతిదానికి సైతాన్ అడ్డుపడుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకని ప్రతిదానికి దేవుడు నీకు తోడున్నాడని ఎందుకు అనుకోవట్లేదు? చాలామంది క్రైస్తవులు ఇట్లా ఎలా అయిపోయారంటే, నేను ఇది చేస్తుంటే, నేను ఈ పని చేస్తూ ఉంటే నాకు అడ్డొచ్చింది, సైతానే నన్ను అడ్డు ఇలాంటి అడ్డును తీసుకొచ్చింది, ఇలా నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఇలా నాకు కీడు జరిగింది, సైతానే నాకు ఇలా కీడు జరిగించింది, నేను బాగా చేయాలని నేను ముందుకు ప్రయాసపడుతున్నాను, నా వ్యాపారం కానీ నా యొక్క వ్యక్తిగత జీవితం కానీ అన్నీ కూడా స్టక్ అయిపోయినాయి, సైతాను స్టక్ చేసింది. ఎందుకు ప్రతిసారి ప్రతిసారి సైతాను 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 ఎన్నిసార్లు నువ్వు సైతాను పేరు తీసుకుంటున్నావో, అన్నిసార్లు నువ్వు దేవుని పేరు తీసేసుకుంటే నీ విశ్వాసము బలపడేది. చాలామంది చేస్తున్న తప్పులు ఏంటో తెలుసా? ఏమైతే నెగిటివ్ వస్తున్నా అందులో సైతాన్ని దూషిస్తున్నాము, కానీ ప్రతి దాంట్లో దేవుని మీద ఆధారపడడానికి, యేసుక్రీస్తును స్తుతించడానికి మనకు మనసు రావడం లేదు. ఎక్కడైనా నష్టం జరిగిందనుకో, ప్రభువా నీకు వందనాలు, ఈ నష్టంలో కూడా నువ్వు మేలును కలుగజేసే దేవుడవు నాయన, ఎందుకంటే నిన్ను ప్రేమించే వారి జీవితంలో సమస్తమును మేలు కొరకే జరిగిస్తామని బైబిల్ సెలవిస్తుందని మనం మాట్లాడము. ఏమన్న మాట్లాడతాం? సైతాన్ చేసిందండి, సైతాన్ చేసిందండి, సైతాన్ చేసింది. సైతాన్ కాన్షియస్ వాళ్ళని కాదు, కానీ యేసు క్రీస్తును మాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు అన్ని విజయాలుగా, నాకు నష్టం జరిగిందా పర్వాలేదు, దానిని కూడా దేవుడు ఒక ఆశీర్వాదంగా మార్చేస్తాడు, అనారోగ్యం వచ్చిందా పర్వాలేదు, అందులో కూడా దేవుడు తన మహిమ కొరకు, తన ఘనత కొరకు ఏదో ఒకటి చేస్తాడు, వ్యాపారం లాస్ వచ్చిందా పర్వాలేదు, అందులో నుంచి కూడా దేవుడు నన్ను విడిపించి నడిపించే సమర్థుడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియసంగమా, దేవుని మీద ఆధారపడే బిడ్డలంగా, దేవుని మీద ఆనుకునే బిడ్డలుగా, దేవుని మీద పూర్తిగా ఆధారపడే వారిగా మనం ఉండాలి. కానీ ప్రతిదానికి మనము సైతానాన్ని మాట్లాడకూడదు. ఇక్కడ ఇంకొక మాటను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అక్కడ యేసుక్రీస్తుని భూతం భూతం అనగానే యేసు ప్రభు వారు భయపడకుడి నేనే అని చెప్పాడు. అయితే ఆ మాట వినగానే వీరందరికీ నిమ్మలంగా ఉంది. అయితే వీరందరూ సంతోషం, ఆహా ప్రభు యేసు వచ్చేశారు, ఇప్పుడు తుఫాను శాంతమైపోతుంది, ఇప్పుడు తుఫాను గద్దిచ్చేస్తాడు, ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు, దోణి అనేది ముందుకు సాగిపోతుంది అని వాళ్ళు ఏమనుకున్నారంటే, సాటిస్ఫై, ఇక ప్రభు వచ్చేసాడు, ఇక మనకు అన్ని బాధలు తీరిపోతాయి అని అనుకున్నారు. అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు గమనించాలనుకుంటున్నాను. 48వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటకు వారు మిక్కి
మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలేయుండెను అనే ఒక మాట ఉంటుంది. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు దోణిలోకి రావట్లేదు. చూడండి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దోణి దగ్గరికి వచ్చి దోణిను దాటిపోవుచుండెను అనే మాట మనకు కనబడుతుంది. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు భయపడొద్దు నేనే అని చెప్పినప్పుడు ఆయన ఎక్కడికి రావాలి? దోణిలోకి రావాలి. దోణిలోకి వచ్చి ఆయన ఏం చేయాలంటే ఈ తుఫానుని గద్దించాలి. కానీ అలాంటిది ఏం చేయకుండా ఆయన దోణి దాటి వెళ్ళవలెనని ఆయన ప్రయాస ఆయన దోణి దాటి వెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా చేశారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాఠాలు నేర్పించాలని అనుకుంటున్నారు. చూడండి, కొన్నిసార్లు మన టీచర్స్ మన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో మనకు నేర్పిస్తారు, పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు పాఠాలు నేర్పిస్తారు, ప్రతిరోజు వారు క్లాసులోనే ఉంటారు. అయితే ఒకరోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుద్ది. ఆ ఎగ్జామ్ అప్పుడు కూడా మనకు నేర్పించిన ప్రొఫెసరే ఆ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్గా వస్తాడు. వచ్చినంత మాత్రాన వీళ్ళు నా క్లాస్ వాళ్ళు కదా అని వాళ్ళకు ఆ రోజు పాఠాలు నేర్పడు. ఆ రోజు ఏం చేస్తాడు? కాముగానే ఉంటాడు. అంటే ఉన్నాడా లేదా? ఉన్నాడు, కానీ నేర్పించట్లేదు. ఎందుకు? ఇప్పుడు పరీక్ష సమయం గనక. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను దాటి వెళ్ళాలని ఎందుకు అనుకున్నాడంటే ఆయన నేర్పించాలనుకుంటున్న ఒక పాఠం ఏంటంటే, నేను ఎల్లప్పుడూ ఈ తుఫాను గద్దించడానికి నేను ఉండను, మీరు గద్దించే స్థితికి మీరు కూడా రావాలి. దేవుడు నాకేదైతే ఇచ్చాడో ఆ అధికారం నేను మీకు కూడా ఇచ్చాను అనే విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు నేర్పించాలని అనుకుంటున్నాడు. అందుకనే ప్రతిసారి సమస్యను ప్రభు యేసుక్రీస్తు వారే గద్దించాలని మనం ఆలోచించకూడదు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడుకొని నువ్వు కూడా సైతాలను గద్దించాలి, నీ పరిస్థితులను నువ్వు గద్దించాలి. దేవుని యొక్క కృపను తీసుకొని నీ పరిస్థితులను దేవుని అనుకూలంగా చేయమని నువ్వు ప్రార్థించుకోవాలి. అయితే శిష్యులను ఎందుకు దోణి దాటి వెళ్ళాలనుకుంటున్నాడంటే ఆయన ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఏంటి ఆ పాఠం అంటే, వారు కూడా ఆ యొక్క తుఫాను గద్దించే స్థితిలో ఉండాలి. ఎల్లప్పుడు నేను ఉండేవాడిని కాదు, కొన్ని రోజులు మీరు ఒంటరైపోతారు. ఆ ఒంటరితనంలో కూడా మీరు భయపడకుండా దోణిలో మీరు ధైర్యంగా నిలబడాలి, నేను మీకు తోడుగా ఉంటానన్న విషయాన్ని మర్చిపోకూడదని నేర్పించాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక మాటను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 14:28లో 12 మంది శిష్యులు ఆ దోణిలో ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు రాకట చూచి, యేసు క్రీస్తు వారు నీళ్ళ మీద నడవడం చూసి పేతురు కేక వేసి ఏమంటున్నాడంటే, చూడండి 28వ వచనం, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనను. ఒక మాట గమనించండి, ఇది సరైన ప్రార్థన అంటారా? వాళ్ళేమో దోణిలో ఉన్నారు, దోణేమో మన నీళ్ళ మధ్యలో ఇరుక్కుపోయింది, ముందుకు సాగడం లేదు, అలలు కొడుతూ ఉన్నాయి, నీళ్ళు దోణిలో పడుతున్నాయి, గాలు ఎదురుగా వస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు వస్తున్నారు అన్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీవే అయితే ఒకసారి దీన్ని గద్దించు ప్రభువా, అంత అతలాకుతలంగా ఉంది, ఈ దోణి మునిగిపోయేలా ఉంది అని యేసుక్రీస్తు వారితో ప్రార్థించాలి. కానీ పేతురు ప్రార్థన ఎలా ఉంది చూడండి, ప్రభువా, నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడవడానికి ఆజ్ఞాపించు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? రా అనే విషయాన్ని మాట్లాడతారు. ఇంగ్లీష్లో కమ్ అనేవాడు అంటే ఎక్కువ పదాలు కనబడతాయి, కానీ మనం చూస్తాం తెలుగులో రా అనే విషయాన్ని మాట్లాడతాం, హిందీలో అయితే ఆవ్ అనే విషయాన్ని మాట్లాడతాం. అంటే చాలా ప్రభు ఇట్లా అనలేదు, ప్రభు ఇదిగో నేను దేవుని కుమారుని కనుక అందుకే నేను నీళ్ళ మీద నడవగలిగాను, నువ్వు మనుషుడు నువ్వు నడవలేవు అనే విషయాన్ని మాట్లాడాల. కానీ ప్రభు నేను నడిచాను, నువ్వు నడవగలవు, నేను గద్దించాను, నువ్వు గద్దించగలవు, నేను ఆ తుఫాను గద్దించినప్పుడు నువ్వు తుఫాను గద్దించగలవు, నేను నీళ్ళ మీద నడిచినప్పుడు నువ్వు నీళ్ళ మీద నడవగలవు. ప్రియ సంగమా, ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ఏం నేర్పించాలనుకుంటున్నారంటే మన జీవితము మన యొక్క పిలుపు నీటిలో మునగడానికి కాదు, కానీ నీటి మీద నడవడానికై ఉన్నది. సమస్యలు వచ్చినప్పుడు దోణి ముందుకు కొనసాగకపోయినప్పుడు మనం ఇరుక్కుపోవడానికి కాదు, అక్కడ ఉండి లబోదీపం అని అరవడానికి కాదు, లేదా సైతాను మీద నిందలు వేయడానికి కాదు, కానీ ఆ సమస్యలో యేసు ప్రభు సహాయంతో నిలబడి ఆ దోణిలోనే దానిని గద్దించి మనం ముందుకు వెళ్ళడానికి మనము పిలువబడ్డాము అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియ సంగమా, యేసు ఏం చేశాడు ఇక్కడ? యేసు ఇక్కడ ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటాడు. ఏంటంటే, ప్రతిసారి తుఫాన్ని గద్దించడానికి నేనుండను, ఇక నీవు సిద్ధపడాలి తుఫానును గద్దించడానికి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు వారు గద్దిస్తారు. ఇక్కడ 12 మందిలో ఒకడు నీళ్ళలో కొద్ది దూరం నడుస్తాడు, ఆ తర్వాత మళ్ళీ మునిగిపోతాడు. మునిగిపోయినప్పుడు దేవుడు గద్దించి మళ్ళీ ఆ పేతురును దోణిలోకి చేస్తాడు. మిగతా 11 మంది ఆ దోణిలో ఉన్న వాళ్ళు ఏమని ఉండొచ్చు తెలుసా?
అరే పేతురు ఎందుకురా, నేను తిట్టాడు కదా, నిన్ను గద్దించాడు కదా, నేను చూడు అసలు మమ్మల్ని గద్దించలేదు, మేము ఎంత బాగా ఉన్నాం, ఎంత సుఖంగా ఉన్నాం అని వారు పేతురుతో అని ఉండొచ్చు. కానీ పేతురు ఏమని ఉండొచ్చు, యేసు ప్రభు నన్ను గద్దించే ఉండొచ్చు, కానీ నేను నీళ్ళ మీద నడవగలిగాను, మీరులో ఒక్కరైనా నడవగలిగారా? ప్రే సంగమా, దోణిలో ఉండడానికి కాదు ప్రభు నేను పిలిచింది, నీటి మీద నడిచి స్థితులను పరిస్థితులను ఎదురుగా నిలబడడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అందుకని ప్రియ సంగమా, మనుషులు నిన్ను విమర్శిస్తారు, ఈ పేతురును కూడా విమర్శించారు, నిన్ను విమర్శిస్తారు, నిన్ను గురించి నిందలేస్తారు, నువ్వు ప్రభు కొరకు ఇట్ట చేయాలనుకుంటావు అట్ట చేయాలనుకుంటా గొప్ప కార్యాలు చేయాలి అరే నువ్వే ఉన్నవారా ఇంకెవరు లేరా అని నిన్ను విమర్శిస్తారు. అయినను దేవుడు నిన్ను ఏ పిలుపుకి పిలిచాడో ఆ పిలుపులోను నిలబడాలి. ప్రసంగమ నేను విశ్వసిస్తున్నాను, ప్రభు నాకు ఇచ్చిన పిలుపు నీటి మీద నడవడానికి, ఎదురుగాలులను ఎదుర్కోవడానికి, దోణి ముందుకు సాగకపోతే ఆ సముద్రాన్ని ఆ తుఫాన్ని గద్దించడానికి దేవుడు నన్ను పిలిచాడు, నిన్ను కూడా దాని గురించే పిలిచాడు. దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, యేసుక్రీస్తుని మార్గం నుంచి తప్పిపోవద్దు, ఆయన మీద నిందలు వేయొద్దు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నీవు సముద్రంలో ఆగిపోయినప్పుడు ఆయన కొండ మీద ప్రార్థన చేస్తున్నావు, ఆయన దృష్టి నీ మీదనే ఉన్నది. ప్రసంగమా, మీరు ఎలాంటి స్థితిలో వెళ్తున్నా యేసు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఈ మాటల ద్వారా బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుల పరిశుద్ధులమైన తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది అయితే మాటలను వింటున్నారో, వారి కుటుంబ పరిస్థితులు, వారి ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క ప్రభా నాయన వ్యాపార జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎవరైనా కూడా ప్రభా వారి యొక్క కుటుంబ జీవితము దోనే ఇరుక్కుపోయి ఉంటే, సముద్రము ప్రభా గాలులు వ్యతిరేకంగా ఉంటే, వారిని బలపరిచి స్థిరపరిచి ప్రభా దాన్ని ఎదుర్కొని ప్రభా నువ్వు చూస్తున్నావు, నువ్వు తోడుగా ఉంటావు అనే ధైర్యంతో వారు ముందుకు వెళ్ళడానికి వారికి దయచూపండి, బలపరచండి ప్రభా. కుటుంబాలను స్థిరపరచండి ప్రభా, విడిపోతున్న కుటుంబాలను ఏకము చేయండి ప్రభా, అనారోగ్యులుగా ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా, చంటి బిడ్డలను వృద్ధులను అందరినీ కూడా మీరు కాపాడి ప్రభా, అందరినీ నీళ్ళ మీద నడిచే బిడ్డలుగా మీరు చేసి వారిని ధైర్యపరిచి బలపరిచి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి కాంటాక్ట్ చేసి మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేయగలరు. ప్రతి బుధవారము 8:30 మీకు ఈ యొక్క కార్యక్రమం ప్రార్థన టీవీలో మీరు చూడగలరు. దేవుడు మిమ్మల్ని ఈ మాటల ద్వారా దీవించి ఆదరించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఆమేన్.